Hello friends, welcome back. I am Sowjanya, advocate from Hyderabad location. Ee roju manam legal question and answer session lo pick chesina topic identity confusion. So normal ga manaki India lo ammayiki marriage avakamunduku parents surname tho study certificates identity proofs untai. Marriage aina tarvata husband surname ki change avutai. So identity proofs koni husband name ki change avutai. Study certificates lo matram పేరెంట్స్ సర్నేమ్ అయి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసినప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. పేరెంట్స్ సర్నేమ్తో ఉన్న ఐడి ప్రూఫ్ పెట్టాలా లేక హస్బెండ్ సర్నేమ్తో ఉన్న ఐడి ప్రూఫ్ పెట్టాలా అని ఈ కన్ఫ్యూజన్నే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లై చేసుకునే ముందు ఏ ఐడి ప్రూఫ్ అన్నా పెట్టచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ ఒక అఫిడవిట్ అప్లై చేయండి, అందులో మీ మ్యారేజ్ తర్వాత మీ సర్నేమ్ అనేది చేంజ్ అయినట్లు, అప్పుడు ప్రాబ్లం ఉండదు. లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ నేమ్ ఫుల్ నేమ్ సర్నేమ్తో పాటు మీ ఫుల్ నేమ్ కూడా చేంజ్ అయినట్లయితే అప్పుడు మీరు నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో ఐడెంటిటీ కన్ఫ్యూజన్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియోలో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.